ఎన్టీఆర్ బయోపిక్ 1 మిలియన్ డాలర్ టార్గెట్ ను పెట్టుకుంది ప్రీమియర్ షోస్ ద్వారా అది పూర్తి అయిపోబోతుంది. ఇప్పటికే 10 లొకేషన్స్ లో యుఎస్ఏలో 3,20,000 డాలర్లను కలెక్ట్ చేసింది. అంటే మామూలు మాటలు కాదు, ఇది 10 లొకేషన్స్ నుంచే. ఇక వరల్డ్ వైడ్ ఎలా ఉంటుంది అంటే మోత పుట్టించినట్లే. ఇక ప్రీమియర్స్ ద్వారానే 1 మిలియన్ ఏంది, దాదాపు 2 మిలియన్లకు పైగా కలెక్ట్ చేయడానికి వరల్డ్ వైడ్ టార్గెట్ పెట్టుకున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు అనుకున్నది సాధించబోతుంది. 1 మిలియన్ డాలర్ ని దగ్గర దగ్గర కలెక్ట్ చేసేస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఎదిరిపోతున్నాయి. ఇక ప్రీమియర్స్ ద్వారానే ఈ విధంగా ఉంటే ఇక రానున్న రోజుల్లో మోత పుడుతుంది. ఒక యుఎస్ఏనే కాదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా, నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఇండియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, ఇలా ఎక్కడ చూసినా కూడా అడ్వాన్స్ బుకింగ్లు ఎదిరిపోతున్నాయి. అంటే సినిమా మొదటి రోజే మోత పుట్టించబోతుంది. ఇటు ప్రీమియర్స్ ద్వారా, అటు బెనిఫిట్ షోస్ ద్వారా అనేక తెలుగు చలనచిత్ర రికార్డుల్ని నందమూరి బాలకృష్ణ స్వర్ణాక్షరాలతో లిఖించబోతున్నాడు. ఇప్పుడే కాదు, ఒక గొప్ప రాజకీయవేత్త, తెలుగువాడి, వాడి వేడిని ప్రపంచానికి చాటిన మహామనిషి ఎన్టీఆర్ జీవిత చరిత్ర. సో ఇక ప్రతి వాళ్ళు రెడీ అయిపోయి ఉన్నారు, ఇప్పుడెప్పుడు షోస్ పడతాయి వెళ్దామని. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు రావురుమంటున్నారు. ఇక ఈ సినిమా ఒక ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ సెన్సేషన్ రికార్డ్ చేసి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఇక రానున్న రోజుల్లో కలెక్షన్ల సునామీ అనేది కన్ఫర్మ్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.